పింఛన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తండ్రి చనిపోయినప్పుడు, బాబాయ్ చనిపోయినప్పుడు రాజకీయ లబ్ధి పొందారన్నారు. వాలంటీర్లను చంపేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ స్వార్థ ప్రయోజనాల కోసం పింఛన్లను ఇవ్వాల్సిన 13,000 కోట్లను దారి మళ్లించారని ఆరోపించారు. మార్చి 30 ఎన్నికల కమిషన్ పింఛన్ల విషయంలో ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. వాలంటీర్లను రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని, వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు. నెట్టే ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గం, నీచం, చాలా ఘోరం కూడా. రాష్ట్రంలో ప్రభుత్వమే కుట్రలు చేయడం, తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలు కూడా తీయడం, తీసిన తర్వాత అది ప్రతిపక్షాలపై నెట్టేసి పెన్షనర్స్ విషయం, అందరికీ వృద్ధులకి వికలాంగులకి వీళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడం, ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది.